ఓం శ్రీ గురుభ్య నమ శ్రీ మహాగణాధిపతయ నమ దేవృషమీక్ష స్వాగతం మిథున రాశి ఈ మిథున రాశిలో మృగశ నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆర్ద్రా నక్షత్రం నాలుగు పాదాలు పునరుస నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై రెండు సంవత్సరం మార్చి నెల ఒకటవ తరగతి నుంచి పదిహేను తారీఖు ఏ విధంగా ఉండబోతోంది చూద్దాం మిత్రులు మీ అందరికీ సూచన మీకు అష్టమ సంతోషం ఉంది ఇంకా రాహుకి దృ సంచారం కొంత వ్యతిరేకంగా ఉంది గ్రహస్థి కొంత వ్యతిరేకంగా ఉంది ఈ మార్చి ఒకటో తారీఖు శివరాత్రి కృష్ణాంగర చతుర్దశి అంటారు అతి పవిత్రమైన అత్యద్భుతమైన రోజు ఆ రోజు చేసే మంత్ర సాధనలు చాలా ఫలితాన్ని ఇస్తాయి దానికి సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి చేయండి శివానుగ్రహం పొంది సకల కష్టాలు తొలగించుకోండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం వీర్ ఆఫ్ మంచి కాలం రాబోతుంది మీకు ఎన్నో సమస్యలు ఉన్నప్పటికి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పరిష్కారం అవుతూ ఉంటాయి మీకు విజ్ఞానం మీ బుద్ధి పదును పెడతారు మీరు మీ తెలుగు పదును పెడతారు మంచి కాలం రాబోతుంది కష్టాలు తొలగిపోతాయి అని చెప్పాలి ఇంకొక ఆడు తీస్తాను రైటా వ్యాన్స్ కొంత దురుకుదనం తగ్గుతుంది మీకు మీకు సందిగ్ధ స సరైన సన్నద్ధం లేకుండా మీరు చేసే పనులు కొన్ని ఇబ్బందులు గతంలో గురి చేసినప్పటికి కూడా వాటిని కరెక్షన్ చేసుకుని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తారు దానివల్ల మీరు విజయం పొందుతారు సక్సెస్ దొరుకుతుంది సహాయం దొరుకుతుంది బ్రహ్మాండంగా ఉండండి మంచి కాలం రాబోతుంది సిద్ధంగా ఉండండి మీకుండే అన్ని రకాల కష్టాలు తొలగబోతున్నాయి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఆఫ్ సోర్ట్స్ కొంత ఇబ్బందికరమైన స్థితులు కొంత అనారోగ్య సూచన ఏ పని ముందు సాగకపోవడము ఏదో రకమైన చికాకులు అష్టదిగ్బంధనంలో గతంలో కొంతకాలం నడిచింది మీకు మీ ప్రజెంట్ టెన్ ఆఫ్ వ్యాన్స్ కొంత ఒత్తిడి ఉంటుంది ఫ్యూచర్ స్టార్ మీకు మంచి కాలం రాబోతుంది అని చెప్పాను కానీ ప్రజెంట్లో కొంత ఒత్తిడి ఉంటుంది అని చెప్తున్నాను మీకు దీంట్లో జనరల్ కాడ్ సబ్సీక్వెంట్ కాట్లో మీకు ఏం చెప్తుందంటే అంటే సరైన సన్నద్ధత లేకుండా మీరు చేసే పనుల వాళ్ళు కొన్ని ఇబ్బందులు పడడము అవి కరెక్షన్ చేసుకుంటే అది చేస్తున్నప్పుడు కొంత ఒత్తిడి అయితే ఉంటుంది కదా చివరి నిమిషం రియాక్ట్ అవుతారు పరిగెడతర ఎలా చేయాలి ఏం చేయాలి ఎలా ముగించాలి అర్థం కాక కింద మీద పడుతూ ఉంటారు పదవ తారీఖు తర్వాత మీకు కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు మీరు పది నుంచి పదమూడో తారీఖు మధ్య కొంత ఒత్తిడి ఉంటుంది ఉద్యోగంలో కానీ పనుల్లో కానీ దేంట్లోనే కానీ కొంత ఒత్తిడి ఎదుర్కొంటారు కొంచెం సిద్ధంగా ఉండండి పనులన్నీ ముగించుకొని ఒత్తిడి తగ్గించుకోండి ఫ్యూచర్ కూడా పర్వాలేదు దేనికి కూడా అంటే గతంలో జరిగిన కొన్ని అనుభవాల దృష్ట్యా మీరు అతి జాగ్రత్త ఎక్కువ తీసుకుంటారు అంత అతి జాగ్రత్త కక్కర్లేదు కొంచెం ఫ్రీగా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ మనసు చెప్పే మాట వినండి పక్క వాళ్ళ సలహాలు పాటించండి ప్రతిదీ అన్నీ ఏదో చేయాలి ఏదో చేయాలని ట్రై చేస్తే మీరు దెబ్బతినే అవకాశం ఉంటుంది కొంచెం ఎలర్ట్గా ఉండండి అది అలాగే మీరు ఇష్టం కూడా ఎక్కువ పెట్టుకోవద్దు కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ పెంటికల్స్ మీరు ఫుల్ ప్యాక్ అయిపోయి ఉంటారు ఎటుపక్కన ఏం చేయాలి ఎలా చేయాలి ఆలోచన ఎటు పొసకదు కొంత కన్ఫ్యూజన్ ఉంటుంది వేరే ఊరు మారాలి వేరే ఇల్లు మారాలి ఇలాంటి ప్రయత్నాలు ఏమైనా ఉంటే దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కొంతవరకు ఉంటారు పర్వాలేదు బాగానే ఉండదు కంగారం పడక్కర్లేదు ప్యాక్ టైట్ టైట్ టైట్గా ఉంటుంది పరిస్థితి అంతా మీకు ఉద్యోగస్తులకి ఉంటుంది నైన్ ఆఫ్ సోట్స్ ఉద్యోగస్తులకి ఇక్కడ మీకు జనరల్ కార్డులో టెన్ ఆఫ్ వ్యాన్స్ ఒత్తిడి ఎదురు ఎక్కువగా ఉంటుందని చెప్పాను కదా అది ఉద్యోగస్తులకు ఉంటుంది అధికమైన ఒత్తిడి ఉంటుంది ఏం చేయాలి ఎలా చేయాలి ఏం జరుగుతోంది మన వెనకాలేదైనా జరుగుతుందో తెలియకుండా కొంత ఒత్తిడి కొంచెం అతిగా ఎక్కువ భయపడిపోతూ ఉంటారు అంత భయపడ భయపడకుండా కొంచెం నిదానంగా చేసుకుంటే ఏ పని చేసినా కానీ పూర్తవుతుంది ఎక్కువ ఒత్తిడి పెట్టుకోవద్దు ఒకసారి వీలైతే మీ ఉద్యోగంలో ఏమైనా ఇబ్బందులు ఏమైనా ఉంటే ఒకసారి మీ జాతకం చూపించుకోండి ఉద్యోగులను చిక్కులు ఏమైనా పరిహారాలు చేసుకోండి ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి ఉద్యోగం లేని వాళ్ళకి ఈ సమయంలో ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ పేజ్ ఆఫ్ షోట్స్ కొంత ఉద్యోగం వచ్చే అవకాశం తక్కువ అని చెప్పాలి వ్యాపారం చేసేవాళ్ళకి ఉంటుంది టెన్ ఆఫ్ కప్స్ ఇండివిజువల్ ప్రొఫెషన్లో ఉన్న చిన్న వ్యాపారం పెద్ద వ్యాపారం ఏదైనా కానివ్వండి ముఖ్యంగా ఫ్యామిలీ బిజినెస్ చేసేవాళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది వ్యాపారస్తులందరూ కూడా బాగానే ఉంటుంది అన్ని రకాల వ్యాపారాలు కూడా ఫైనాన్షియల్గా బాగుంటుంది ప్రశాంతంగా వ్యాపారం నడుస్తుంది ప్రత్యేకమైన చిక్కులు ఇబ్బందులు ఉంటే ఏమి ఉండవు ఆర్థికంగా మీకు ఎలా ఉండబోతుంది కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఏమి ఇబ్బందులు ఉండవు ఫైనాన్స్ మంచి రొటేషన్ అవుతుంది క్యాష్ బాగా రొటేషన్ అవుతుంది ప్రత్యేక చిక్కులు ఇబ్బందులు మీకు ఏమీ కనబడట్లేదు ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉండబోతోంది ఎటువంటి ఇబ్బందులు మెజీషియన్ ఆరోగ్యపరంగా కూడా చెప్పుకోదగిన సమస్యలు చిక్కులు ఏమీ లేవు మీకు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఫోర్ ఆఫ్ కప్స్ మీరు కొంత నిర్లక్ష్యంతో ఉండొద్దు నిర్లక్ష్యంగా ఉండరు కొంత నిర్లక్ష్యంతో నిర్లక్ష్యంగా ఉండొద్దు మీరు వచ్చిన అవకాశాలు పాడు చేసుకోవద్దు ఏది కూడా పోకుండా చూసుకోండి అవకాశం చేయి జారిపోయిందా తిరిగి రాదు మీకు విషయం మీరు తెలుసుకోండి కాలం విలువైంది అవకాశం విలువైంది వచ్చిన మనం చేయి జార్చుకున్నామంటే మనం ఏదో రకమైన ఇబ్బందులు పడిపడే అవకాశం ఉంటుంది మళ్ళీ ఇంత ముందు పడిన కష్టాలు మళ్ళీ రిపీట్ అవుతాయి అలా కాకుండా మీరు చూసుకోండి ఆడవాళ్ళకి ఏదైనా ముఖ్యమైన సూచన ఉందా సెవెన్ ఆఫ్ సోర్ట్స్ మీరు కొంచెం మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పకండి అలాగే ఏదైనా చిన్న వస్తువు పోగొట్టుకునే అవకాశం ఉంది వస్తువులు ఏమి చూసుకోండి పిల్లలకి విద్యార్థులకి ఏదైనా సూచన ఉందా ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ఎటువంటి సూచన లేదు పిల్లలకి కానీ విద్యార్థులకు కానీ బాగుంటుంది ప్రత్యేక సూచన ఏది లేదు మీకు ఫారిన్ ట్రావెలింగ్ ఫారెన్ ఎడ్యుకేషన్ అలాగే క్యాంపస్ ఇంటర్వ్యూస్ ఇలాంటివి ఏమైనా మీకు ఏమైనా వచ్చే అవకాశం ఉంటే అవన్నీ వస్తాయి లైఫ్లో మంచి చేంజ్ రాబోతుంది అలాగే పెళ్లి కాని వాళ్ళకి పెళ్ళి సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది సపోజ్ బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ చదువుతుంది ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళకి ఏదైనా మ్యాచ్ వచ్చి రిలేషన్షిప్లోనే ఏదైనా మ్యాచ్ వచ్చి మ్యారేజ్ సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది కుటుంబ వృద్ధికి మీరు సహాయపడతారు మంచి కలిసిచ్చే కాలం అని చెప్పాలి బాగుంటుంది అండి రకాలకు కూడా నక్షత్రాలు వారిగా తీసుకుంటే వాళ్ళకి వాళ్ళకేలాగుంది టూ ఆఫ్ వ్యాంగ్స్ ఆర్ద్ర ఉంది టెన్ ఆఫ్ పెంటికిల్స్ కొనవర్చ వాళ్ళకి అలాగ ఉంది త్రీ ఆఫ్ కప్స్ మృగసారి వాళ్ళకి కొంత డిలే ఉంటాయి పనుల్లో ఈ మొదటి వారం అంతా డిలే ఉంటుంది జీవితంలో ఏదో సాధించాలని కోరిక తపన ఉంటుంది దానికి తగిన రీసోర్సెస్ ఉంటాయి అవకాశం కలిసి రాదు చిన్న ఇబ్బంది ఏదో ఉంటుంది చిన్న ఇబ్బంది మీరు ఇల్లు కొనుక్కుంటారనుకోండి ఎగ్జాంపుల్ చెప్తాను ఇల్లు కొనుక్కున్నారనుకోండి లోన్ అన్నీ అప్రూవల్ అయిపోయినాయి అన్నీ అయిపోయినాయి లింక్ డాక్యుమెంట్ ఏదో కనబడలేదు ఓ పేజీ పోయింది అందులో అది పని ఆగిపోతుంది అలా చిన్న ఇబ్బంది టెక్నికల్ ప్రాబ్లమ్ చిన్నది ఉంది అది రెండో వారంలో సాల్వ్ అవ్వడం మొదలవుతుంది అక్కడి నుంచి బాగుంటుంది ఆరిద్ర వాళ్ళకి జీవితంలో కంప్లీషన్ మీరు బంధుమిత్రులు రాకపోకలు కానీ కుటుంబంలో సభ్యులందరూ కలిసి ఉండడం కానీ దూరంగా మిమ్మల్ని వాళ్ళు తిరిగి రావడం కానీ అన్ని రకాల కూడా అద్భుతమైన జీవితం గడుపుతారు మీరు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు ఎటువంటి ఇబ్బందులు లేవు పునరుస నక్షత్రం వాళ్ళకి విందు విందులు పాల్గొంటారు మీరు బంధుమిత్రులు రాకపోకలు చాలా కాలం మీకు గ్యాప్ వచ్చిన బంధువులు కానీ ఫ్రెండ్స్ కానీ మళ్ళీ కలుస్తారు మీకు అలాగే జాయింట్ వెంచర్ లెవెల్ స్టార్ట్ చేస్తారు వ్యాపారపరంగా వృత్తిపరంగా మంచి కలిసి వచ్చే కాలం అద్భుతంగా ఉంటుంది బ్రహ్మాండంగా ఉంటుంది మొత్తం మీద ఈ నెగిటివ్ పాయింట్లు ఏవైతే చెప్పాను వీటిల్లో ఉద్యోగంలో ఒత్తిడి కానీ ఉద్యోగం రాకపోవడం కానీ ఇలాంటివి కొన్ని పాయింట్లు ఏవైతే చెప్పానో అవన్నీ ఈ వాళ్ళకి మూడు నాలుగు పాదాలు వాళ్ళు కనబడుతున్నాయి పునర్వాసన వాళ్ళకి ఆరుద్ర వాళ్ళకి చక్కగా ఉంటుంది పట్టింది బంగారులా ఉంటుంది మీరు ఇద్దరు పరిహారం చేసుకోవాలా చూద్దాం వాళ్ళని ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ సోట్స్ తీస్తాను కాల్ చేస్తాను సోట్స్ శివరాత్రి నాడు ఒక త్రిశూలం పెట్టుకోండి ఇత్తడి త్రిశూలం పెట్టుకోండి లేదు ఓ చిన్న మట్టి ఉండ మట్టి శివలింగం కానీ పాము పుట్టతో మట్టి కానీ మన వినాయకుడు పూజ వినాయకుడిని చేస్తాం కదా అలా చేయండి చేసి మీకు చేతలేనట్టుగా పూజండి బ్రాహ్మణులతో అభిషేకం చేయించుకోండి లేదు మీ ఛాతరాన్ని పూజ చేసుకోండి అభిషేకం చేయండి యూట్యూబ్లో వాటిలో నమ్మకం చమకం దొరుకుతాయి అభిషేకం చేయండి చేసి ఆ శివలింగం మీద వస్త్రం కప్పండి కప్పి ఆవాలతో పూజ చేయండి శివాష్టోత్రాన్ని శివాష్టోత్ర స్తోత్రాన్ని ఆవాలతో పూజ చేయండి ఈ శివారాధన విషయాలు ఇంకా వీడియోలు చేస్తాను నేను ఈ రెండు రోజుల టైం ఉంది కాబట్టి ఇంకా మార్చి ఫస్ట్ తారీఖు కాబట్టి శివరాత్రి అని శివారాధన విశేష శివారాధన ఏ విధంగా చేయాలి అవన్నీ కూడా వీడియోలు వస్తే చూడండి ఒక శివరాత్రి కాదు శివరాత్రి మీకు ఆటకు వచ్చి మీకు కుదరలేదు వీలు అవ్వట్లేదు ఎప్పుడైనా చేసుకోండి హోలీనాడు చేసుకోండి ప్రజలు మహాశివరాత్రి వస్తున్నారో చేసుకోండి ఎప్పుడైనా శివారాధన చేసుకోవచ్చు ఆ ప్రత్యేక విధానాలను కూడా మీకు వీడియోలు అప్లోడ్ చేస్తాను ఆ ఆవాళ్ళతో పూజ చేయండి ఆ పూజ అయిన తర్వాత ఆవాలు మీరు తినకూడదు ఫస్ట్ శివాస్త ఆవాలతో పూజ చేసేయండి అయిన తర్వాత అంటే శివలంగా మీరు వస్త్రం కప్పి పూజ చేస్తున్నారు అయిన తర్వాత వస్త్రం పక్కకు తీసి మళ్ళీ పువ్వులతో పూజ చేయండి ఆ ఆవాల్ని పారే నీళ్ళలో కానీ చెట్లలో కానీ వేసేయండి పారే మంచి నీళ్ళలో ట్యాంక్ బండ్లు అలాంటి వాటిలో కాకుండా మంచి నీళ్ళలో ఏదైనా రివర్లో లేదు చెట్లలో వేసేయండి పర్వాలేదు ఆరుద్ర వాళ్ళు ఏం చేయాలి ఎస్ ఆఫ్ వ్యాండ్స్ కార్డు తీస్తాను చార్యట్ మీరు పెద్దగా ఏమీ చేయలేరు చేయబుద్ధి కాదు మీరు చేయాలి అనుకుంటే ఏదైనా స్తోత్ర పాలన పైకి గట్టిగా చేయండి ఏదైనా స్తోత్రం మీ ఇష్టం ఏ స్తోత్రమైన పాలన పైకి చేయండి గట్టిగా పునర్వసు వాళ్ళు ఏం చేయాలి సన్ కార్డు తీస్తాను ఫుల్ మీరు ఒక మూడు నాలుగు రోజులు మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ పర్వాలేదు చేతిలో పొద్దున స్నానం అయిన తర్వాత స్నానం చేసిన తర్వాత మంచి వస్త్రం కట్టుకుని చేతిలో నీళ్లు పోసుకొని సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వండి ఓం హ్రీం సూర్యాయ మార్తాండ భైరవాయనమ ఇదం అర్ఘ్యం సమర్పయామి అని నీళ్లు విడిచిపెట్టండి మూడు సార్లు ఆ వదిన నీళ్లు కింద నేలమే పడకూడదు పళ్ళెం పెట్టుకోండి కొంచెం నీళ్లు పోసుకుపోయండి లేదా మొక్కలు తులసి మొక్కలు పోయాండి డైరెక్ట్గా ఓం హ్రీం సూర్యాయ మార్తాండభైవాయి ఇదం అర్ఘ్యం సమర్పయామి అర్ఘ్యం వండిస్తే మీకు రకాల పీటలు దొరికిపోతాయి మొత్తం పర్వాలేదు చిన్న చిన్న ఇబ్బందులు ఏవి ఉంటాయి కానీ తట్టుకుంటారు మీరు శివరాత్రిని శివారాధన చేయండి ఆ వీడియోలు అప్లోడ్ చేస్తాను చూడండి ఈ పరిహారం చేసుకుని మీకు ఇంకా బాగుంటుంది శుభం భూయాత్